సోదరి సోదర సోదరిమణులందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు. నిన్న కాపుల రిజర్వేషన్ నుంచి కొంత భాగం చెప్పాను, రెండో భాగం మరియు ఆఖరి భాగం ఈరోజు చెప్తున్నాను. నిన్న మనం చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 2014లో ఎన్నికల హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు 2014లో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గెలిచాడు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడం కాకుండా కాపుల్ని పక్కన పెట్టేశాడు. దానికి చూశారు కాపులు చూశారు, కానీ రిజర్వేషన్ గురించి మాట ప్రస్తావన తేవట్లేదు. ప్రత్యేక తరగతి హోదా ఎట్లాగో ఈ యొక్క రిజర్వేషన్ కూడా పక్కన పెట్టేశాడు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వాడుకుంటే బాగుంటుందని చెప్పి మన ముద్దగడ పద్మనాభం గారిని ఎంచుకున్నాడు. ఆయన ఈయన ఉద్యమం చేస్తున్నాడు కనుక ఈయన అంటే కాస్త నిజాయితీ ఉంటుంది, అందరూ నమ్ముతారు కనుక అని ఆయన ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన ముందుకు రిజర్వేషన్ కావాలని ఆయన మీటింగ్లు పెట్టడం చేస్తున్నాడు. అది చూసి చంద్రబాబు నాయుడు గ్రహించి ఈ యొక్క మీటింగ్ ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ కాకూడదని, ఎప్పుడు ఆయన మీటింగ్ కాల్ఫర్ చేసినా అందరిని హౌస్ అరెస్ట్ చేయడం, దారుల్లో ఊర్లోకి రాకుండా పికెటింగ్లు పెట్టి అందరిని ఎక్కడ పడితే అక్కడ ఏ ఊరు పడితే ఆ ఊర్లోనే ఆపేయడం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క మీటింగ్ జరగకుండా చేయాలని చూశాడు. ఇలా సాగుతుండగా ఒకసారి తునిలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టారు. దానికి లక్షల మంది కాపు సోదరులు వచ్చారు. మీటింగ్ బాగా జరిగింది, అంతా బాగా జరుగుతుంది, పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి మాట్లాడారు. ఇంత జరుగుతుండగా ఒక్కసారిగా ఆ యొక్క రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనే తుని రైల్వే స్టేషన్లో దాన్ని కాల్చడం జరిగింది. అది ఎవరు కాల్చారు అనేది ఇప్పటికీ అందుబాటట్లేదు. కానీ అది ఆయన రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకున్నాడు, కానీ మరి అది ఎవరు చేశారో ఆయనకు తెలీదా? పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, ఎంతసేపు తెలియాలండి? తెలుసు, కానీ అవి వారే చేయించారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా అనేది ఎవరికి తెలియదండి. ఈయన చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి చేశారు. మరి ఈయన చంద్రబాబు నాయుడే చేయించి వాళ్ళ మీద తో చేస్తూ మొత్తానికి ఆ నెపం అయితే ఒక మచ్చ మాత్రం కాపులకు పడిపోయింది నాది. ఎందుకంటే కాపులే చేశారు, ఒక ట్రైన్ తగలబెట్టింది కాపులే మాత్రం ఒక మచ్చ ఏర్పడింది. దానికి కారకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండి. ఇంత చేసిన తర్వాత ఆ యొక్క ఎప్పుడైతే తుది సంఘటన తర్వాత ఇంకా కాపులు వాయిస్ చిరంజీవి గారు దాసన అందరూ వచ్చారు. వచ్చి లోపల మీటింగ్ వచ్చే లోపల జరిగింది గొడవ జరిగింది. దాంతో ఇక లాభం లేదని గురించి చంద్రబాబు నాయుడు మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే నేను రిజర్వేషన్ పెడతానని అన్నాడు. అది సాగుతూ ఉంది. మొదటి వదనం లెటర్లు రాస్తున్నాడు. ఆయన ఏమాత్రం చేయనివ్వట్లేదు, ఆయన్ని ముందుకు జరగనివ్వట్లేదు. ఏమైనా అంటే చాలు ముందు రోజు అరెస్ట్ అవసరం చేయడం, ఆయన భార్య పిల్లల్ని కొట్టడం, ఆయన్ని కొట్టడం, దూషించడం, ఇది చాలా దారుణంగా చేశారండి. ఎంత అయినా కూడా ఒక నిరంకుశత్వంతో ఒక హిట్లర్ లాగా చంద్రబాబు నాయుడు బిహేవ్ చేశాడు. దాని కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే నియంతలు ఎప్పుడు ఎల్లకాలం చేయలేరు. ప్రజాపాలన చేసి ప్రజారాజకంగా పరిపాలిస్తే ప్రజలకు మేలు చేస్తే ప్రజలతోటి మమ అనిపిస్తే మంచి అనిపించుకుంటే వాళ్ళే ఎన్నుకుంటారు. నిరంకుశత్వంతో భయపెట్టి పాలన చేయాలంటే ఇలాగే తుక్కు తుక్కు ఓడిపోతారు. వాళ్ళంతా ఎలక్షన్లు అయ్యేదాకా ప్రశాంతంగా ఉన్నారు. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ రోజున వాళ్ళ ప్రతాపం చూపించారు. ఆ రోజు వీళ్ళు ఏం చేయలేరు కదా. అది ఈ చంద్రబాబు నాయుడు సాగదీస్తున్నాడు, రిజర్వేషన్ గురించి మాట్లాడు, సాగదీసినప్పుడు ముద్ర వదనం గారు ఆయన ఏం చేద్దామని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గత్యంతరం లేక లెటర్లు రాయడమే చేస్తున్నాడు. ప్రెస్కి ఇస్తున్నాడు లెటర్స్, ఆ లెటర్స్ మాత్రం పేపర్లో పడుతున్నాయి, రేపు టీవీల్లో వస్తున్నాయి. అంతవరకే చివరికి ఎట్లాగే మొత్తానికి ఈ ముద్ర వదనం గారు దాటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాటిని తట్టుకోలేక మొత్తానికి మంజునాథ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ కమిషన్ రిపోర్ట్ వస్తే
ఆ కమిషన్తో పని లేకుంటే కమిటీ చైర్మన్తో పని లేక మెంబర్స్ ద్వారా కమిటీ రిపోర్ట్ తీసుకుని ఆ మెంబర్ సంతకాలతోటి అసెంబ్లీలో బిల్లు పెట్టేసి దాన్ని నేను కాపు రిజర్వేషన్ పాస్ చేసి దాన్ని పార్లమెంట్కి పంపించాడు, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఢిల్లీకి పంపించాడు. అది ఎవరు చేయాలి? మంజునాథ్ కమిషన్ మంజునాథ్ సంతకం లేకుండా పంపించాడు. మరి అసెంబ్లీలో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఏం చేస్తే ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడేది లేదు. వాళ్ళ రాజ్యం వాళ్ళే, మెంబర్ మెంబర్లతో వాళ్ళే. ఈ బీజేపీ వాళ్ళు చేతకాని దద్దములు చవటలు, ఎందుకంటే వాళ్ళే కదా, వాళ్ళిద్దరు కలిసే పరిపాలించింది. వాళ్ళకి తప్పు ఉన్నా నష్టం ఉన్నా ద్రోహం చేసినా దోచుకున్నా పార్ట్నర్స్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా చంద్రనాయుడుతో 4 సంవత్సరాలు ఉన్నారు కనుక వాళ్ళు కూడా పాపం ఉంటుంది. పోలవరంలో పాపం ఉంటుంది, ఇసుకో మేటలో పాపం ఉంటుంది, అన్నింటిలోనూ పాపం బీజేపీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు కలిసి పనిచేశారు కనుక, సో ఆ రోజు సపోర్ట్ చేశారు కనుక ఈ బీజేపీ వాళ్ళు పంపించి వీళ్ళేమన్నా నేను పంపించాను మీరు చేయాలని అంటాడు. వాళ్ళేమో మాకు అసలు రిపోర్ట్ బీజేపీ వాళ్ళు చెప్తారు మీ రిపోర్ట్ అసలు రాలేదంటారు. అలాగ డ్రాగ్ ఆన్ చేసుకుంటూ కాలాపం చేశారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతకుముందు మాట్లాడాడు, ఈ యొక్క తొలి సంఘటన అప్పుడు చాలా ఘోరంగా మాట్లాడి కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఎందుకు వండుకుంటారని చాలా భయంకరంగా సపోర్టివ్గా మాట్లాడాడు. ఏమైందో మరి ఆయనకి, ఆయన యొక్క పాదయాత్రలో తునిలో యూటర్న్ తీసుకున్నారు. నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేను, నేను అది నా చేతుల్లో లేదు, నా వల్ల కాదు అని అన్నాడండి. అనేసరికి మొత్తం నిర్ఘాంతపోయింది, కాపులను నిర్ఘాంత. ఇదేంటి, అసెంబ్లీలో మాట్లాడాడు కాపు రిజర్వేషన్ కావాలన్నాడు, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అటాక్ చేశాడు, అటాక్ చేసి కావాలని ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇట్లా మేము యూటర్న్ తీసుకున్నాను అని వరి అయిపోయింది. కాపు ప్రజలందరూ సోదరులందరూ వరి అయ్యారు. అప్పుడు మధుగడ పద్మనాభం గారు ఏ జగన్మోహన్ రెడ్డి మనిషి అంటే ఒప్పుకోరు కదా, అందుకని ఏం చేశాడు వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎట్లా మాట్లాడకూడదు, ఆ రోజు అసెంబ్లీ అట్లా మాట్లాడారు, మాకు ఫేవర్గా మాట్లాడారు, ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారేంటి అని ఆయన 4 మాటలు మాట్లాడాడు. వెంటనే ఆయన ఎప్పుడైతే సంచలనం అయిందో వెంటనే యూటర్న్ తీసుకుని నేను అట్లా లేదు, కాపు రిజర్వేషన్ ఇవ్వాలని నాకు ఉంది, ఆయనకి వాళ్ళకి కాపు రిజర్వేషన్ కావాలి, కానీ ఆ యొక్క 9th షెడ్యూల్ అనేది నా చేతుల్లో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కనుక నేనేమి చేయలేను, అంతే చెప్పాను, కానీ కాపు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నాడు. ముందైనా ప్రయత్నం చేయాలి, కానీ నా చేత కాదు, నా చేతులు లేదని పక్కన పెడేసి ఎట్లా అండి, అలా యూటర్న్ తీసుకున్నాడు. అప్పుడైనా ముద్ర వదనా గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకుంటారు, మీరు యూటర్న్ తీసుకుంటారు, తప్పండి, అది మీరు సపోర్ట్ చేయాలి మా బిల్లుకి, మీ యొక్క ఎంపీల చేత గట్టిగా అడిగించాలి అన్నారు. ఆ యొక్క కాపుల ప్రదర్శన బిల్లు గురించి ఎవరు పార్లమెంట్లో మాట్లాడలేదు, దాని గురించి పట్టించుకోలేదండి. అయిపోయింది ఇక 2019 ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలిచారు. నా అనూహ్యమైన రీతిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంతా బాగుంది. కానీ అయిన తర్వాత అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీలో ఆ వాదోప ఈ వీడియో పెట్టడానికి కారణం అది, ఆ వాదోప నవ్వు వస్తుంది నాకు. పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, ఇప్పుడు కబుర్లు చెప్తాడు. ఈయన పదవి వచ్చింది, నేను ఇవ్వలేను, నా చేతిలో లేదు, అది అది మోడీ గారు చేయాలి, మోడీ గారి చేతిలో ఉంది, అది నా చేతిలో లేదని. ఇంకా ఎందుకు అధికారం, ఎందుకండి మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? మీ ప్రయత్నం చేయాలి, మీరు ప్రయత్నం చేస్తే సాధిస్తారు, ప్రయత్నం చేయకుండా ముందే మీ చేతులు ఇస్తే ఎట్లా? ముద్రగడ పద్మనాభం గారు మీకు సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నారు, అది 9th షెడ్యూల్లో పెడతాను, నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ని ముద్రగడ పద్మనాభం గారు మర్చిపోయారు. ఆయన పెడతాను బాబు అంటే ఆయనకు సపోర్ట్ చేయరు ముద్రగడ పద్మనాభం గారు, కొంతమంది కాపు నాయకులు. మేము రిజర్వేషన్లో ఇస్తామన్న కపటనాడు కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు, నేను రిజర్వేషన్ నా చేతులు లేదు, నేను చేయలేను, నా వల్ల కాదని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. ఇలా ఉన్నారు కాపు నాయకులు. ఆ కాపు నాయకుల వల్లే కాపు జాతిని ఇలా తయారై ఇలా పాడైపోయారు. ఒక్కసారి కాపు నాయకులరా మీరు కళ్ళు తెరవండి, కాపుల యొక్క ఆవేశం తెంచుకోకముందే మీరు ఒక పద్ధతిగా నడుచుకుని వాళ్ళకి న్యాయం చేస్తే, ఎందుకంటే ఒక 10% 12% అన్నగారిని కాపున్నారు, వాళ్ళ కోసం ప్రయత్నం చేయండి, వాళ్ళ కోసం పాటుపడండి. అంతేగాని ఈ రిజర్వేషన్ వాళ్ళ కోసమే. రిజర్వేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అడుగు బడుగు బలమైన వర్గాలుగా ఉంటారో, అంటే అన్ని కుటుంబాలు అన్ని కులాల్లో బడుగులు ఉంటారు, అన్ని మతాల బడుగులు ఉంటారు, కానీ అట్టడుగు ఉన్న వాళ్ళకి ఒక ఊతంగా అప్లిఫ్ట్ ఇవ్వడం కోసమే ఈ రిజర్వేషన్ అండి. కనుక కాపు నాయకులారా మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క
కాపు నా రిజర్వేషన్ ఉద్యమానికి మీరు సహకరించాలి. ఇది మన ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదండి. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఆ కమిషన్ అన్నాడు దొంగ కమిషను, చైర్మన్ సంతకం లేకుండా పంపించడం, నేను పంపించాంటాడు అక్కడ వాళ్ళు రాలేదంటారు, ఇలా జరుగుతున్నాయి. ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడలేదు. నువ్వు పంపించలేదని ఎందుకు పంపించలేదని పార్లమెంట్లో మాట్లాడు కదా, పార్లమెంట్లో మాట్లాడరు. ఇదంతా జరుగుతున్న ఇవాళ రోజున నువ్వు అట్లా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నానండి. ఈయన కార్పొరేషన్ నువ్వేం ఇచ్చావు అన్నాడు. ఈయన రిజర్వేషన్ పోయి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక మొత్తానికి 5 సంవత్సరాలకి 1,200-1,400 కోట్లు ఖర్చుపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయనేమంటాడు, నేను 5 సంవత్సరాలకి 10,000 కోట్లు అంటే సంవత్సరం 2,000 కోట్లు చెప్పిన కాపు కార్పొరేషన్ ఇస్తుందా, కాపు వృద్ధి చేస్తానని ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇలాగా 1,000 కోట్లతో కాదని మాకు కావాల్సింది. కాపులు స్వయం సమృద్ధికి చెందాలి. స్వయం చెప్పు చెందుతారు వాళ్ళు, వాళ్ళ యొక్క పొట్ట వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళు బతకాలంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలు కావాలి, వాళ్ళ ఉద్యోగాలు చదువుకోవాలి, చదువుల్లో రిజర్వేషన్ కావాలి, ఉద్యోగ రిజర్వేషన్ కావాలి, పొలిటికల్ రిజర్వేషన్ కావాలి. ఎన్ని ఉన్నప్పుడే వాళ్ళు నిలదొక్కుంటారు, నిలబడతారు. కనుక మాకు కాపులకి అది కావాలండి. మీరు చెప్తున్న కార్పొరేషన్ కాదు సార్ కావాల్సింది. దయచేసి మీరు అటువంటి దానికోసం ప్రయత్నం చేయండి. ఈ ముద్దగడ పద్మనాభం గారు, మిగతా కాపు నాయకులందరూ కళ్ళు తెరవండి. ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు 9th షెడ్యూల్లో పెట్టిస్తాను పార్లమెంట్లో అని హామీ ఇచ్చారు కనుక ఆయనకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేనేది అప్పుడు ఆయనకి చేయబో చెప్పారు, ఎవరైతే రిజర్వేషన్ ఇస్తారో, ఎవరైతే కాపులకి పక్కాగా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇస్తారో ఆ పార్టీకి సపోర్ట్ చేయండి మీరు. అంతేగాని ఇవ్వనన్న చంద్రబాబు నాయుడు, ఇవ్వనన్న జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ సార్, ఆ సపోర్ట్ చేసి కాపు చేసి అవమానపరిచారు మీరు. అది నా యొక్క మన్నపం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు, మన ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ప్రత్యేక తర్వాత హోదా ఎవరికి ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాము అని అంటారు. కాంగ్రెస్ ఇస్తానని వాళ్ళతో సపోర్ట్ చేయరు, మేము బీజేపీకి సపోర్ట్ చేస్తాం అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తూ, ఇండైరెక్ట్ చేస్తే బీజేపీలు ఎందుకు ఇస్తారు మాకు ప్రత్యేక తర్వాత, అట్లాగే ఈ రిజర్వేషన్ కూడా అట్లాగే ఇస్తారు. ఎన్ని ఈ నాటకాలు ప్రజలు మోసం చేయడం అండి. కనుక అట్లా మోసం చేయకుండా ఉండాలి. ఈ యొక్క ఎవరైనా సరే కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఆ యొక్క వ్యక్తులకి మనం సపోర్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి దయ సోదరు, కాపు సోదరులరా. మీరు బాగుండడం కాదు, అందరూ బాగుండాలని కోరుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ అసెంబ్లీ యొక్క వాదనలో ప్రతివాదనలు కాదు సార్, ఒక చేపల మార్కెట్లో ఉంది, అసెంబ్లీలో లేదండి. అది ఎంతసేపు వీరు వాళ్ళు విమర్శించిన తప్పితే ఏం జరుగుతుంది? కాపులకు ఎట్లా చేయాలి? బడుగు బలైన వర్గాలకు ఎట్లా చేయాలి? వర్షాలు లేవు, రైతులకి ఈ పంటలు వాళ్ళ క్రాప్ ఆల్రెడీ పంటలు పండించట్లేదు, ఎక్కడ విత్తనాలు కూడా వేయట్లేదు, వాళ్ళకి ఎట్లా చేయాలి? ఈ యొక్క వాటర్ తక్కువ, నీరు లేనప్పుడు ఏ రకం పంటలు వేయాలి, అది ఆలోచన లేదు. తాగడానికి నీళ్ళు లేవు చాలా చోట్ల, దాని గురించి ఆలోచన లేదు అసెంబ్లీలో. కేవలం తిట్టుకోవడం, నువ్వు అట్లా నువ్వు ఎట్లా. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కోడి కత్తిని మిమ్మల్ని హేళనం చేసి మీ అమ్మగారిని మీ చెల్లెలుగానే ఒక నిందితులుగా మార్చి వాళ్ళకి ఈ హత్య చేయించారు నీ మీద అని చెప్పి అన్న ఆ యొక్క కేసుని ముందు తేల్చండి. తేల్చి ఎవరు దోషులు పెట్టి చంద్రబాబు బొక్కలేయండి, ఎవరైతే కారకులు వాళ్ళని బొక్కలేయండి, అప్పుడు ఒప్పుకుంటాం. అంతేగాని ఇక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని వాడు ఇట్లా వీడి ఇట్లా నువ్వేం చేసావు, నువ్వు అవినీతి చేసావు, ఈ కాల్చర్ కావాల్సింది. అవినీతి చేసిన వాళ్ళైతే పోలవరం ప్రాజెక్టులో ఈ యొక్క మీరు మొత్తం రిపోర్ట్స్ అన్ని మార్చి పంపించవచ్చు కదా. ఏమైతే చంద్రబాబు నాయుడు చేశాడో, ఏదైతే ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు రాసి చేశాడో ఆ లెక్కలకే ఎగ్రి మీరు పంపించారు కదా ఢిల్లీకి. ఎందుకు అలా చేశారు? కొంతకాలం ఆగొచ్చు కదా. మీరే అన్నీ ఇప్పుడు ఏదో అక్కడ బొక్క ఉంది, ఇక్కడ బొక్క ఉంది, ఈ బొక్కలు ఆ బొక్క, ఈ బొక్కలు నేరి కరెక్ట్ చేసిన తర్వాత పంపించవచ్చు కదా. ఎలాగ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయట్లేదు, కొంతకాలం ఆగుతుంది, 2 ఇయర్స్ పడుతున్నారు కదా, సరి చేసి పంపించండి. ఊరిని నోటితో అవినీతిని సరిపోదు సార్, అవినీతి నిరూపించండి. కేసు పోలి ఉంది కదా, ఆ కేసు నిరూపించండి. ఆ ఎవరిని మిమ్మల్ని ఎవరికి దాడి చేశారు, ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్, అది బయట బయలు చేయండి. అది ఇంపార్టెంట్, అది ప్రజలకు అది చేయండి. ఈ పేపర్లో దాని గురించి పట్టించుకొని టీవీలు దాని గురించి మాట్లాడరు, అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకోసమే కాదు, ప్రజలు పిచ్చోళ్ళని చేశారు అందరూ కలిసి. అది మీరు చంద్రబాబు నాయుడు కలిసి పిచ్చోళ్ళు చేశారు. ముందు అక్కడ ఎవరు దోషులు పట్టుకోండి. వాడు ఆయన బెయిల్ వచ్చి బయట హ్యాపీ తిరుగుతున్నాడు. మరి నిజంగా మీరు చేయించుకున్నారా, చంద్రబాబు నాయుడు చేయించారా, ప్రజలు తెలియాలిగా ఎవరు చేయించారా ఏంటనేది
లేదా మీ అమ్మగారు చెల్లిగారు అన్న అని తెలుగుదేశం నాయకులు అన్నారు వాళ్ళు చేయించారు, ఎవరు చేయించారు తెలియాలిగా మాకు. అప్పుడేమో 2 నెలల పాటు చంపారు మమ్మల్ని పట్టుకుని. ఎక్కడ టీవీ పెట్టు, ఏ పేపర్ చూడు, మొత్తం అదే వార్త, కోడి కత్తి కోడి కత్తి. కనుక దయచేసి అటువంటి చేయండి, మా కాపులకి ముఖ్యంగా కాపు సోదరులందరికీ న్యాయం చేయండి. ఇది నేను కోరుకునేది. కాపు నాయకులారా, కాపు సోదరులారా, మీరు అందరూ ఒకరు గుర్తుంచుకోవాలి, గుజరాత్లో పటేల్ అనే వర్గం, ఒక కులం, ఒక వర్గం పటేల్స్ అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా పటేల్. ఆ వాళ్ళందరికీ ఒక ఉద్యమం చేస్తే ఇలాగే ఉద్యోగాలు లేక నిరుద్యోగం ఎక్కువైపోయిందని చెప్పి మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు పోరాటం చేస్తే ఎంత అండి, 24 సంవత్సరాల కుర్రోడు అంటే 24 ఇయర్స్ కుర్రోడు అంటే హార్దిక్ పటేల్ అనే వ్యక్తి వాళ్ళకి నాయకత్వం వహించి బ్రహ్మాండంగా చేసి మోడీకి అమిత్ షాకి దడపుట్టించాడండి. అలాగే రాజస్థాన్లో చుట్టుపక్కల గుజ్జర్లు వాళ్ళు కావాలని చేశారు. ఈ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం దెబ్బకి అటు గుజరాత్ రాజస్థాన్లో బీజేపీ ఓడిపోయింది. అందుకనే మోడీ గారు మొన్న ఎన్నికలకు ముందు ఈబీసీకి రిజర్వేషన్ అంటే ఎకనామికల్గా వెనకబడిన వర్గం, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్ 10% ఇచ్చారండి. అది ఒక రకంగా మనకు కూడా మేలే. కానీ మన బీసీలు అని రిజర్వేషన్ మన కులంకు ఉంటే, కాపు కులం అనుకుంటే కాపు సోదరులు లాభపడతారు. ఆ 10%లో కూడా మనకు కొంత కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే పరిమితం, స్టేట్ గవర్నమెంట్ కాదని. కనుక మనకి ఇక్కడ కాలేజీలో చదువుకోవడం కానీ, ఇంజనీరింగ్ చదువుకోవడం కానీ, మెడిసిన్ సీట్లు రావడం కానీ, మన యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వాటిలో పోటీ చేయడం కానీ, రిజర్వేషన్ కావాలంటే కంపల్సరీగా మనం బీసీ కేటగిరీ చేయాలి. దానికోసం ఈ నాయకులందరూ పోరాటం చేయండి. మీరు జస్ట్ ఆర్థిక పడే కుర్రోడు, చిన్న కుర్రోడు చేశారే, గుజ్జలు చేశారే, వాళ్ళు సంపాదించుకున్నారే, అలాగే సంపాదించుకోవాలని ఆలోచనతో ముందుకు రండి. సోదరు కాపు సోదరులరా, ఒక్కసారి మీరందరూ సమైక్యంగా ఉండి ఈ వీరు అందరికీ ఫార్వర్డ్ చేసి అందరం కలిసి కాపులు రిజర్వేషన్ వచ్చేటట్టు చేయడానికి సహకరించాల్సిందని కోరుతున్నాను. ఈ విషయంలో మనకి పవన్ కళ్యాణ్ గారు నెల షెట్లు పెడతాను కనుక ఆయన ద్వారా మనం ఇది సాధించుకుందామని నేను వేడుకుంటున్నాను. మీ అందరికీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ఇది ఈ కాపు గురించి, కాపు కాస్తుల బీసీ రిజర్వేషన్ గురించి మొత్తం అండి. ఇది ఈ సంఘటన ఆధారంగా గుజరాత్, రాజస్థాన్, గుజ్జర్లు, పటేలు ఉద్యమం స్ఫూర్తిగా తీసుకుని మనం మన కాపులను ఉద్యమం కూడా చేసి మనం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధించుకుందాం, సాధించి తీర్చుకుందాం. మీ అందరికీ మళ్ళీ ఒక నమస్కారం అండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.